ఇప్పుడు మనకి ఒక 3 BHK ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది చాలా అర్జెంట్ ఉంది సేలు. అండ్ ఇదే కమ్యూనిటీలో మేము ఆల్రెడీ ఇంతకుముందు 2 ప్రాపర్టీస్ అనేది పోస్ట్ చేసాం. అవి సక్సెస్ఫుల్గా వితిన్ 1 మంత్ లోపే సోల్డ్ అవుట్ అయినాయి. సో అంత మంచి కమ్యూనిటీ ఈ ప్రాజెక్టు, అండ్ మంచి బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది, అండ్ మంచి కమ్యూనిటీ. సో ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి 1986 SFT అనమాట. మొత్తం మనకి కబోర్డ్స్ చేయించారు, అండ్ డ్రెస్సింగ్ టేబుల్స్, స్టడీస్ టేబుల్స్ అన్నీ, ఫాల్ సీలింగు, మొత్తం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇంటీరియర్. అండ్ కబోర్డ్స్ వుడ్ వర్క్ చేయించారు. సో ఇప్పుడు మీరు చూసినంత మనకి ఇది హాల్ ఏరియా అండ్ టీవీ, అండ్ పైన ఫాల్ సీలింగ్ కానీ, ఫాల్ సీలింగు మనకి పైన ఏంటంటే మొత్తం వేడి అనేది కిందకి రాకుండా కూడా ఎక్స్ట్రా దానికి థర్మోకోల్స్ కూడా యాడ్ చేసి, సో వుడ్ వర్క్ అనేది మనకి పైన ఫాల్ సీలింగ్స్ అవన్నీ చేయించారు. సో ఫ్లాట్ అనేది చాలా నీట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఇది. అండ్ ఇదంతా మనకి డైనింగ్ ఏరియా. మనకి ఆపోజిట్లో ఉంది వచ్చేసి మనకి ఇది పూజ గది, ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా. అండ్ మొత్తం కబోర్డ్స్ చేయించారు, ఇంటీరియర్ ఉంది, నీట్గా ఉంది ఫ్లాట్ అయితే. అండ్ బ్యూటిఫుల్ ఫ్లాటు ఇది. మీరు చూస్తున్నంత ఇది వచ్చేసి మనకి వంటగది, 3 BHK ఫ్లాట్ ఇది యాక్చువల్గా వంటగది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా. అండ్ మనకి పక్కన వచ్చేసి చూడండి వెంటిలేషన్ బాగుంటుంది, పక్కన మనకి ఎలాంటి కన్స్ట్రక్షన్ రాదనమాట. సో మనకి వెంటిలేషన్ బాగుంటుంది, అండ్ 3 సైడ్స్ నుంచి మనకి వెంటిలేషన్ వస్తుంది. ఇటు చూడండి, ఇటు ముందు వచ్చేసి మనకు రోడ్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి కూడా మనకు వెంటిలేషన్ అనేది వస్తుంది. సో ఈ అవతల ఉన్న ప్రాజెక్ట్కి మధ్యలో పెద్ద రోడ్ ఉంటుంది. సో వెంటిలేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది, వెంటిలేషన్ బాగుంది ఫ్లాట్కి. అండ్ ఫ్లాట్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ మీ ఫ్లాట్ మీరు మొత్తం వీడియో అయితే నేను కవర్ చేశానండి, ఎందుకంటే ఈ లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీరు వీడియో చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి. అండ్ కమ్యూనిటీ వచ్చేసి మనకు అన్ని రకాల ఎమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూము, టోటల్గా 3 బెడ్రూమ్స్ అయితే ఈ ఫ్లాట్లో ఉన్నాయి. ఇది 3 BHK ఫ్లాటు, అండ్ SFT కూడా 1986, అండ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. మొత్తం మనకి ఫాల్ సీలింగు, కబోర్డ్స్, వుడ్ వర్క్స్, ఇంటీరియర్ అన్నీ చేయించారు. ఫ్లాట్ అయితే చాలా చాలా నీట్గా ఉంది ఫ్లాట్ కూడా. సో ఇది ఒక బెడ్రూము, అండ్ రిమైనింగ్ వచ్చేసి ఇంకా మనకి 2 బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూము, చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్. దీంట్లో కూడా మనకి వుడ్ వర్క్స్, కబోర్డ్స్ అనేది చేయించారు. అండ్ దీంట్లో కూడా మనకి విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. అండ్ మనకు ఫైన్ ఫాల్ సీలింగు, ఏసీసు, మొత్తం ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. ఫ్లాట్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ టాయిలెట్స్ కూడా మొత్తం మనకి ఏంటంటే వెస్ట్రన్ స్టైల్ టాయిలెట్సే ఉన్నాయి. అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, టోటల్గా 3 బెడ్రూమ్స్లో ఇప్పుడు మీకు 2 బెడ్రూమ్స్ అయితే చూపించాను. అండ్ ఇది స్పేసియస్ అనమాట, స్పేస్ చాలా ఎక్కువ, బిగ్ సైజ్ ఫ్లాటు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా. అండ్ ఈ డిజైన్స్ కానీ మనకి వుడ్ వర్క్స్ కానీ ఇంటీరియర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూము, చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బిగ్ సైజ్ బెడ్రూము. అండ్ పైన ఫాల్ సీలింగ్స్, మొత్తం కబోర్డ్స్, చాలా ఎక్స్ట్రా మనీ ఖర్చు పెట్టి సో ఓనర్ అనేది చేయించుకున్నారు. సో వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ అనేది షిఫ్ట్ అవుతున్నారు. సో అందుకే వాళ్ళు ఏంటంటే కొంచెం అర్జెంట్ సేల్కి పెట్టారు. సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ అన్నీ ఇచ్చానండి, మీరు ఆ నెంబర్కి కాల్ చేస్తే మిగతా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో మనకి మొత్తం 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్, హాలు, కిచెను, డైనింగ్ ఏరియా ఉంది. అండ్ 3 BHK అండ్ SFT కూడా 1986 SFT ఏరియా ఉంది. సో ఇది మనకి G+5 ఫ్లోర్స్. మనకి బిల్డింగ్ మధ్యలో వచ్చేసి గ్రీనరీ ఉంటుంది. సో ఇలా గ్రీనరీ మెయింటైన్ చేస్తే దీంట్లో క్లబ్ హౌస్ ఉంది, స్విమ్మింగ్ పూల్, పార్క్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్స్, అన్ని రకాల ఎమ్యూనిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి. సో కింద డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి, మిగతా ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.